Dinos Kizan. Hi everyone, welcome to Munnu's Kizan and Vlogs. ఈ రోజు మన ఛానల్లో ఆలు బజ్జీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆలు బజ్జీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో బయట ఫుడ్ తినడం కంటే మన ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది. కాబట్టి ఆలు బజ్జీని మన ఇంట్లోనే సింపుల్గా తొందరగా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూసినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని తీసుకుందాము. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోవాలి, లేదంటే కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వామును వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఈ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. చిటికెడు పసుపును వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ లేదా 1/4 టేబుల్ స్పూన్. కారం వేసుకోవాలి. వీటన్నిటిని కలపాలి. చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. తగినన్ని వాటర్ కలుపుతూ ఈ పిండిని ఈ విధంగా కలపాలి. ఇప్పుడు పొటాటోస్ని పైన ఉన్న తొక్కను పీల్ చేసి తీసుకోవాలి. నైఫ్తో కట్ చేయండి లేదా స్లైసర్తో కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన పొటాటో స్లైసెస్ని ముందుగా వాటర్లో వేయాలి. వాటర్లో వేసిన తర్వాత అందులో నుండి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక పొటాటో స్లైసెస్ని ముందుగానే ప్రిపేర్ చేసిన ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. పల్చగా వేస్తేనే బాగుంటుంది, మందంగా వేస్తే లోపల పొటాటో మరియు బజ్జీ లోపల శనగపిండి కూడా సరిగా ఉడకదు. కాబట్టి సాధ్యమైనంత వరకు పల్చగా వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పొటాటో బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోతుంది, లోపల సరిగా ఉడకదు. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత టమాటో కెచప్తో ఈ ఆలు బజ్జీని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.